ఇంకా మధ్యాహ్నానికి ఇంకొకటి కావాలా, కానీ వాడి కోసం వెయిటింగ్ చేస్తున్నా కానీ నా బట్ట ఎక్కడికాడే దొరకట్లేదు తెలుసా. నువ్వు నేను కలిసి ఇటు ఎన్నికలు కూర్చుందాము. బొమ్మచిక్ బొమ్మచిక్ చేసుకోవద్దండి, నేను చేత నువ్వు చేయించుకో అంతే. పాలు పసుపు నీళ్ళు పోసేసిన పుష్పం లేకున్నానంటున్నావా? ఇంత డోర్ తీసి పెడతా, ఆ డోర్ లోపలికి వస్తే మళ్ళీ నేను చిలుకేస్తా, అప్పుడు చీకట్లో మనము పిల్లలకి అన్నామండి. ఎక్స్క్యూజ్ మీ, ఇటు మా ఆయన పోయినాడు చూసినావా నువ్వు ఏమన్నా? లేదండి చూడలేదండి. పోనీ మా లవర్ ఇటు పోయినాడు చూసినావా? చూడలేదండి. అది కాదండి, ఇటు మా ఆయన పోయినాడు చూసినావా? నేను చూడలేదండి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇటు మా లవర్ పోయినాడు చూసినావా? నేను చూడలేదండి. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడుతున్నాను కదా నేను. నేను కూడా వర్క్ చేసుకుంటున్నా కదండి. చేసుకుందా కానీ సరే, మా ఆయన చూడలేదు, మా లవర్ అని కూడా చూడలేదు కదా నువ్వు? చూడలేదండి. పోనీ మా బాయ్ ఫ్రెండ్ చూసినావా? ఇటే పోయినాడంట. నేను ఎవరిని చూడలేదండి, పొద్దు వాళ్ళ నుంచి అదే పని చేసుకుంటానా అండి నేను? అది కా ఏంది, నీ బతుకంతా ఇంకా టైర్ చూసుకోవడమేనా? ఇంకా నీ బతుకంతా ఎవరమ్మడు పోవడమేనా? నా బతుకంతా ఎవడో ఒకరమ్మడు పోవడమే, ఇంకా అదే పని నాకు. ఎక్స్క్యూజ్ మీ, ఇట్రాండి ఇట్రాండి, మీతో మాట్లాడాలా? ఏంటండి అండి, మా ఆయన ఒక అమ్మాయిని ఎక్కించుకొని బైక్ మీద పోయినాడంట. మా లవర్ గాడేమో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కావాలని చెప్పేసి ఆ అమ్మాయి ఎనికిడితో పోయినాడంట. ఇప్పుడు నీకు మీ ఆయన ఉన్నాడు, మళ్ళీ లవర్ ఉన్నాడా? మరి ఒక్కడితోనే ఎలాడబడి సంసారం చేయాలంటే నాతో అవ్వదు. తెల్లారులు ఒకళ్ళు ఉండాలా, పగలంతా ఒకళ్ళు ఉండాలా? డెవలప్మెంట్. ఇంకా మధ్యాహ్నానికి ఇంకొకటి కావాలా, కానీ వాడి కోసం వెయిటింగ్ చేస్తున్నా కానీ నా బట్ట ఎక్కడికాడే దొరకట్లేదు తెలుసా. దుగ్నా బట్టలు అయిపోయినారు స్వామి, అబ్బాయిలు అందరూ దాంకుంటున్నారు అమ్మాయిని చూసి. అదే అది ఇప్పుడు వచ్చింది కదా టైగర్, డిఏటీలో చూసింటే నేను ఏమనుకున్నా, ఇప్పుడు నిజంగానే చూస్తున్నా టైగర్ని. స్వామి టైగర్ నేను కాదు, ఆ అమ్మాయి మా ఆయన బండికి పోయినది చూడు, ఆ పిల్ల టైగర్ అంటే. ఎంత ధైర్యం ఉంటే నా ముగ్గురిని ఎగరేసుకుపోయింది, నాకు నా నైట్ లేడు తెలుసా ఇప్పుడు. ఒక మగాడు కూడా ఇప్పుడు అదంతా నాకు తెలియదండి, నేను ఎవరిని చూడలేదు. ఓనర్ వస్తే నన్ను తిడతాడు, నేను కార్ చూసుకోవాలి అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఏంటంటే నువ్వు కారే చూసుకో, నేను కాదు నేను అనట్లే. నేను చెప్పేది ఏంటంటే నా బాధ నీకు అర్థం కావట్లా, పగలేమో నాకు లవర్ కావాలా, నైట్ ఏమో మొగుడు కావాలా. ఈయన మొగుడు ఏం చేసినాడు, అమ్మాయిని తీసుకొని దింగేసినాడు. ఈ లవర్ ఏం చేసినాడు, ఆ అమ్మాయే కావాలని చెప్పి ఈయన కూడా వెళ్ళిపోయినారు. ఇప్పుడు పగలంతా ఖాళీనే, నైట్ అంతా ఖాళీనే, తెల్లారు నిద్ర పట్టట్లేదు, నలిగిపోతున్నా. సో మీ నా బాధ నాకు ఎవరికి అర్థం కావట్లేదురా. మీ బాధ మీరు చూసుకోండి, నా బాధ నేను చూసుకుంటానండి. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారండి నన్ను? నేను డిస్టర్బ్ చేయట్లేదు అబ్బా, నా బాధని నీకు పంచుకుంటున్నా, షేర్ చేసుకుంటున్నా. అసలు మీరు ఎవరండి నా బాధని మీరు గుర్తు పంచుకోవడానికి? మీరు సాటి మనిషివండి నువ్వు, ఒక పురుషుడు ఒక పురుషురాలు ఇద్దరు కలిస్తే ఏమవుతుంది, బాధ షేర్ చేసుకోవడానికి కదా మనం ఈ భూమి మీద, ఈ మట్టి మీద పుట్టింది. ఈ మట్టి మీదనే ఉంటున్నామండి, కానీ అవి షేర్ చేసుకునే బాధలు వేరుంటాయండి. బాధలు షేర్ చేసుకోలేమండి. ఇవి ఇదంతా మట్టి అండి, ఇదంతా మట్టి. దేశముద్రలో డైలాగ్ అండి అది. కాదండి, దేశ ముద్ర నేను చూడలేదు. ఎందుకండి అట్ట చేస్తున్నావు? ఇప్పుడు మీరు ఎందుకండి అటుపక్క నుంచి ఇటుపక్కకు ఇటుపక్క నుంచి అటుపక్క తిరుగుతున్నారు? నాకు ఊపిరి ఆడట్లేదండి, ఊపిరి తీసుకోలేకపోతున్నాను తెలుసా. హాస్పిటల్కి వెళ్ళండి ఊపిరి ఆడకపోతే. నా డాక్టర్ బాబు నువ్వేనండి? ఈ వ్యాన్ ఎక్కించుకో, నన్ను వ్యాన్ ఎక్కించుకో. వ్యాన్ ఎక్కించుకుంటే నిన్ను నన్ను ఓనర్ కలిపి కొట్టేస్తాడు. కాదండి, ముందు వద్దు, నువ్వు నేను కలిసి ఇటు ఎన్నికలు కూర్చుందాము. ఇప్పుడు నువ్వు నా లవరు కాదు, మా ఆవిడ కాదు, నువ్వు నేను కలిసి వెనక కూర్చొని బంచిక్ బంచిక్ వేసుకొని పోనీ కాడ. బంచిక్ బంచిక్ చేసుకోవద్దండి, నేను చేత నువ్వు చేయించుకో అంతే. నాకు వద్దండి, నాకు మీకు దండం అండి. అసలే మీరు పొద్దున మా ఆయన పోయింది అంటున్నావు, మధ్యాహ్నం లవర్ పోయింది అంటున్నావు, మళ్ళీ నేను అంటున్నావు, వద్దండి మీకు దండం అండి. నాకు వద్దండి అండి, నా ఆసంత కరిగిపోతే తెలుసా, నా ఆసంత కరిగిపోయి కరిగిపోయి.
ఇంకా ఇలా గోదావరిలో కొట్టుకొని పోతే అప్పుడు మా ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలా చెప్పు, ఎవరితో బీటింగ్లు సైటింగ్లు హగ్గింగ్లు ముద్దింగ్లు అవన్నీ ఎట్టిపోతాయండి, ఎవరు దొరుకుతారు చెప్పు చెప్పు, నా బాధ నువ్వు అర్థం చేసుకోవా. మీ బాధ నాకు ఎట్లా అర్థమవుతుందండి చెప్పండి. నేను పైనుంచి దిగొచ్చానండి దేవకన్యానండి, నా హెయిర్ చూసావా? నువ్వు దేవకన్యావా? డ్రైనేజ్ లో నుంచి తీసిన ప్లాస్టిక్ కవర్ లా ఉన్నావు, నువ్వు డ్రైవ్ దేవతవా? మీరు అన్ని లాంగ్వేజ్ నరుడా నాకు అర్థం కావట్లేదు, ఇంకొకసారి టెల్ మీ. డ్రైనేజ్ లో నుంచి తీసిన పాలిథిన్ కవర్ లెక్కున్నావు, నువ్వు దేవతవా అంటున్నా? ఓహో, నేను పాలరాతి బొమ్మ లాగా ఉన్నానంటున్నావా? డ్రైనేజ్ లో నుంచి తీసిన పాలిథిన్ కవర్ లెక్కున్నావు, నువ్వు దేవతవా అంటున్నా? వావ్, పాలు పసుపు నీళ్లు పోసేసిన పుష్పం లాగా ఉన్నానంటున్నావా? మైండ్ అనుకున్నా చెవులు అని దెంగినాయా నీకు? అయ్యో కాదండి, ఎవరు దెంగలేదండి. ఇది మాత్రం బాగా వినపడుతుంది. మేము మాక్సిమం దెంగేది బాగా వినపడుతుంది. నాకు ఆ లాంగ్వేజ్ అంటే భలే ఇష్టం తెలుసా? మాకు వద్దండి. ఏంటది? అదే అది ఏందో అంటున్నారు కదా మాకు బాగా వినిపిస్తుంది అని, అది మాత్రం మాకు వద్దండి. ఏంటి, నేను ఏం అనలేదండి, నేను చాలా గుడ్ గర్ల్ అండి. అసలుకే పైనుంచి వచ్చిన దేవకన్యానండి నేను అసలకే. అండి ఇక్కడ చెప్తే చెప్పారు కానీ బయట ఒక్కడ చెప్పకండి, చిన్నపిల్లలు అయితే దడుచుకొని ఇంట్లో నుంచి బయటికి కానీ రాడండి. ఏమండి పిల్లలు అంటే నాకు కూడా పిల్లలు కనాలనిపిస్తుందండి. ఇప్పుడు ఈ సొల్లంతా నాకెందుకు చెప్తున్నారండి మీరు? అంటే చీకట్లోకి వచ్చి నువ్వు ఇంత డోర్ తీసి పెడతా, ఆ డోర్ లోపలికి వస్తే మళ్ళీ నేను చిలుకేస్తా, అప్పుడు చీకట్లో మనము పిల్లలు కన్నామండి. మాకి పిల్లల కాన్సెప్ట్ వద్దండి, ఇప్పుడు ఉన్న వాళ్ళని మేము చూసుకోలేక చచ్చిపోతున్నామండి. పెళ్ళైపోయిందా? అయిందండి నాకు. నువ్వు అంకుల్ అయితే అంకుల్నే అండి, యూత్ అండి, యూత్ ని గమనించండి, యూత్ ని చూడండి. జస్ట్ మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అండి అంతే. అంటే ఇప్పుడు నీకు ఎన్నో నెలలు వచ్చింది? నాకెందుకు వస్తుందండి నెల? అచ్చా, అంటే ఈ భూలోకంలో అబ్బాయిలకి కడుపులు రావా? రావండి బాబు. అయ్యో మా దేవలోకంలో అంత రివర్స్ అయింది, అబ్బాయిలకి కడుపులు వస్తుంటాయి. పక్కా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చేసినట్టున్నాను. ఏమండి అది ఎర్రగడ్డ అంటే ఆకాశంలో మిచ్చిన్లు ఉంటాయి, అదే కదా ఏరియా నువ్వు చెప్పింది? ఇంత సైక్ సైక్ కొడుతుంది ఇది. కాదండి మా మేఘంలో అంటే మా ఏరియా ఆకాశంలో ఆకాశంలో మిచ్చిన వేసుకొని వెళ్తా ఉంటే పక్షులు ఇలా ఇలా ఎగురుతూ ఉంటే అదే కదా నువ్వు చెప్తుంది. అది మా నాన్నగారు మిచ్చిన ఎక్కించేదండి, ఆ ఏరియా మా డాడీనే డెకరేషన్ చేశాడు తెలుసా. మీ బాబు ఇంకా బతికన్నాడా? మా డాడీ అండి. ఓ నాన్సెన్స్. అదే నువ్వు పెట్టే టార్చర్కి ఎప్పుడో పోయి ఉంటాడు అనుకున్నా గట్టోడే. మా డాడీ గుడ్ బాయ్ అండి, చాలా చాలా అసలుకి అమ్మాయిలందరికీ అసలుకి ఎన్ని పుణ్యాలు చేస్తాడు తెలుసా మా డాడీ. ఎన్ని చేశాడండి? అందరికి మొగ్గులు లేని వాళ్ళందరికి తాళి కడతాడు. అది పుణ్యాలండి? మరి పుణ్యాలే కదా. దాన్ని ఇంకొకటి అంటారండి. అంటే భూలోకంలో వేరే లాంగ్వేజ్ వాడుతున్నారండి? అవునండి. అరే అరే అరే, భూలోకంలో వేరే లాంగ్వేజ్ కూడా వాడతారా? ఒక ఆడమ్మకి పిల్లలు లేరండి, పిల్లలు తయారు చేస్తున్నాడు మా డాడీ పిల్లలు పుట్టించడానికి. ఓహో, ఆ ప్రాసెస్ లో ఉన్నావా, అందుకే దీన్ని ఇక్కడ పంపించినావా? అయ్యో మనం కూడా పిల్లలకి అందామా? ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా మైండ్ ఉందా లేకుంటే దెంగిందా మైండ్? దెంగిందా అంటే పెళ్లి చూపులా మీ లాంగ్వేజ్ లో? ఇవ్వండి నేను అక్కడ వర్క్ చేసుకుంటానా. నాకు నేర్పించకండి, నేను కూడా తిప్పుతా. ఏడ తిప్పాలా? ఏడ తిప్పాలా? ఏడ పెడతారు అది. ఏం మాట్లాడుతున్నారండి? అంటే ఇటు పెట్టేది ఇటు ఇంత పొడుగును ఉంటది, 2 కొమ్ములు ఉంటాయి దానికి, ఇలా పెట్టి ఇట్లా తిప్పుతారు. ఇప్పుడు అది ఇంత పొడుగు ఉంటది, దీంట్లో పెడతారు కదా. ఇంత పొడుగు అంత పొడుగు ఉండదండి అది, దాన్ని రించ్ అంటారండి. అది పెట్టి తిప్పుతారండి. రించ్ బయటికి దిగి ఏ రించండి? నువ్వు రించ్ అన్నావు కదా, అది బయటకు తీయొచ్చు కదా. ఒకసారి నాకు రించ్ చూడాలనిపిస్తుందిరా. నేను ఇంతవరకు బాగా మాట్లాడినా, ఇప్పటి నుంచి బాగా మాట్లాడాను ఇంకా. నువ్వు ఎంత జల్దీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. నీకు నేను వెళ్ళను, నాకు ఏడుపు వస్తుంది తెలిసిన. సరే అక్కడ
కూర్చొని ఏడ్చుకోపో. అంటే ఏడిస్తే నా మొగుడు వస్తాడా బైక్ మీద? ఏడ్చుకుంటే నువ్వు మొగుడు వస్తాడు, లవర్ వస్తాడు, వాళ్ళ పిల్లలు గానీ వస్తారు. ఇక్కడ కాదమ్మా తల్లి, అక్కడ పోయి ఏడ్చుకుపో. నువ్వు చెప్పిన ఒకవేళ రాకపోతే, ఒకవేళ నేను ఇక్కడ ఏడిసి అక్కడ ఏడకుండా ఉంటే, ఒకవేళ అక్కడ ఏడకుండా ఇక్కడ ఏడిస్తే, పోనీ అక్కడే ఏడిసి ఇక్కడ ఆడుకుని ఉంటే, ఇక్కడ ఏడిస్తే ఇక్కడే అడ్రస్, ఇక్కడ అడ్రస్ కి వస్తాడు కదా. ఇంతవరకు నవ్వుతూ మరలా నాకు మా అమ్మ గుర్తు వస్తుంది. నాకు మెంటల్ ఎక్కిస్తున్నావు నువ్వు. నేను ఏడ్చేస్తాను నీకంటే ముందు, నేనే ఏడ్చేస్తాక. ఫస్ట్ వెళ్ళిపోమ్మా ఇక్కడ నుంచి. నువ్వు నీ మళ్ళా వస్తాను అయితే అక్కడికి వెళ్ళి ఏడిసి వెళ్ళిపోమ్మా. నువ్వు మళ్ళా రాకమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా. పోయి నువ్వు వెళ్ళిపోమ్మా. బంగారు కొండ దిగులు పెట్టుకోకు అమ్మా, వెళ్ళిపోమ్మా. నువ్వు కావాలంటే వచ్చేటప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకుని వస్తా, నాకోసం నువ్వు ఫీల్ అవ్వకు. మళ్ళా పాలు వద్దు, ఏమొద్దు, నువ్వు వెళ్ళిపోమ్మా. పెరిగితే సేపోట్ అవుతావు, వెళ్ళిపో. ఫస్ట్ నుంచి మళ్ళా వస్తాను పైకి వెళ్ళి. పైన పిల్లలు కన్నారో లేరో చూసి వస్తాను. పైన అన్న పిల్లలు కానీ కింద అన్నకి వెళ్ళి పోమ్మా. నువ్వు మా ఆయన అంటే వెళ్ళినాడా? వెళ్ళినాడు పోమ్మా, వెళ్ళినాడు పో. నువ్వు చూసినావా? సరే అయితే చూసినావా అన్నావు కదా, ఇల్లు వస్తా నాకైతే. పొద్దున్నే ఏడిగేడి తయారైతారా నాయన ఇల్లు.